مہسا شہر میں حکومت کی جانب سے تور خریدی بند کیے جانے کے خلاف کسانوں نے احتجاج کیا۔ برہم کسانوں نے مہسا بس اسٹینڈ پہنچ کر سڑک پر راستہ روکو احتجاج کیا، جس کی اطلاع پولیس کو ملتے ہی فوری مقام احتجاج پہنچ کر کسانوں سے بات چیت کی اور متعلقہ آفیسر کو طلب کرتے ہوئے ان کے مسائل کی سماعت کرنے کو کہا، جس کے بعد آفیسر نے انہیں آئندہ 3 دن میں تور خریدی کرنے کا تیقن دیا اور کسانوں نے اپنا احتجاج ختم کیا۔ مہسا سے جے سائی ناتھ کی رپورٹ۔ పంటలు పండించుకొని మార్కెట్ యార్డుకు తెచ్చి కందులన్నీ ఇక్కడ పోసి వారం రోజుల నుంచి ఎండకు ఎండుతూ నీళ్ళు లేకుండా కష్టపడుతూ కుప్పలపై కూర్చొని ఎదురు చూస్తున్నా కానీ అధికారులు ఎటువంటి ఏం పట్టించుకోకుండా ఒక్కొక్కరు రైతు 6 రోజులు 7 రోజులు 5 రోజులు ఇక్కడే పడుకుంటున్నారు, ఇంటి దగ్గర పనులన్నీ వదిలేసి ఈ రైతులు కందులు అమ్ముకోవడానికే పరేషాన్ ఉన్నారు. దీనిపై అధికారులు త్వరగా స్పందించి కందులు కొనుగోలు చేసేటట్లు ప్రయత్నించాలని కోరుతున్నాను. నిర్మల్ జిల్లాలో కందులు కొనుగోలు ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పటివరకు కూడా 45,000 క్వింటాలు మనం కొనుగోలు చేయడం జరిగింది. మరి నిర్మల్ జిల్లాలో 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి నిర్మల్, సారంగపూర్, ఖానాపూర్, బైంస, ముదోల్, కుబీర్ సెంటర్లో రైతుల సౌకర్యం అధికారి దగ్గర విఆర్ఓ దగ్గర తమ పంట పొలాలు చూసిన తర్వాత ఏ సర్వే నెంబర్లు ఎంత వేసిందో వాళ్ళు రాయించుకొని వాళ్ళు ధృవీకరణ పత్రం తీసుకొస్తే రైతులు మనం తీసుకుంటున్నాం. ప్రస్తుతానికి సొసైటీలదే మాత్రం క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతులు తీసుకొచ్చిన నాణ్యమైనది మాత్రం కంపల్సరీగా తీసుకుంటాం.